నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ చక్రవర్తి. మీరు చూస్తున్నారు అగ్రి గురు యూట్యూబ్ ఛానల్. మరి చూస్తున్నారు కదండి, ప్రజెంట్ అయితే నేను మనం హై డెన్సిటీ పద్ధతిలో వేసినటువంటి గ్రాండ్ నైన్ అంటే మనకు G9 అరటి ఫీల్డ్ దగ్గర అయితే ఉన్నాను. మనం ఎగ్జాక్ట్గా ఇవాళకి ఈ అరటి మొక్కలు అయితే పెట్టి ఒక్క నెల అయితే అవుతుందండి. మనకు గ్రోతింగ్ అనేది బాగుతే ఉందండి. చూస్తున్నారు కదా, నేను ప్రీవియస్గా ఈ ఫీల్డ్లో మనము మతి ఎకోటెక్ వారి ధరణి శుద్ధిని అయితే ట్రిప్లో ప్రతి 15 రోజులకైతే ఇచ్చేవాళ్ళము. అమృత పని ఉండేది దీనికి ముందు. సో ఆ సారం అనేది నాకు ఇప్పుడు కొత్తగా నాటినటువంటి ఈ మొక్కలపైన కూడా ఉంది అని చెప్పి నేనైతే నా మనసుకైతే అనిపిస్తుంది అన్నమాట. సో మనకు గ్రోతింగ్ బాగుందని వదిలేయకుండా నేను మళ్ళీ అయితే ధరణి శుద్ధి అయితే నా పద్ధతిలో అయితే ఇస్తున్నానమాట. నా పద్ధతి అంటే ఏంటని తెలిసిన దానికైతే వీడియోనైతే కంప్లీట్గా అయితే చూడండి. అలానే ఈ వీడియోని అయితే లైక్ చేశారంటే నేను నెక్స్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ అనేవి మీకోసం త్వర త్వరగా అయితే చేయడం జరుగుతుంది. అలానే మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే వీడియో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మరి మొక్క నాటినటువంటి ఒక్క నెల రోజుల తర్వాత మనమైతే మొదటిసారిగా అయితే ధరణి శుద్ధిని అయితే మనము చెట్టు మొదళ్ళ దగ్గర అయితే డైరెక్ట్గా మనము బ్యాటరీ స్ప్రే సహాయంతో అయితే మనము ఒక్కో టీ కప్పు మోతాదులో అయితే ప్రతి చెట్టు దగ్గర అయితే మనం అయితే రిలీవ్ చేస్తున్నామండి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే డైరెక్ట్గా మనకు ఈ ధరణి శుద్ధి అనే ఔషధం మనకు డైరెక్ట్గా మొక్కకైతే పడుతుంది. అదే డ్రిప్కి అయితే ఇచ్చామంటే మాకు ఎక్కువగా కలుపు సమస్య అనేది ఉంటుంది. మనకు ఓవరాల్ పొలం అంతా ఈ ధరణి శుద్ధి స్ప్రెడ్ అయిందంటే విపరీతంగా మనకు మొక్కలు పెరుగుదలే కాకుండా కలుపు గడ్డి కూడా మనకు అధికంగా పెరిగేదానికైతే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటాయి. సో వీటిని నేను ఓవర్కమ్ చేయడానికి డైరెక్ట్గా మొక్కకి అందేలానే నేనైతే ధరణి శుద్ధిని అయితే డైరెక్ట్ మొదల దగ్గర అయితే ఇస్తున్నాను. మరి మన రైతు లోకానికి పరిచయంలో ఉన్నటువంటి ఈ ధరణి శుద్ధిలో మనకు లియోనైడ్రేట్ మరియు సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనే మంచి ఖనిజాలు అయితే మనకు ఇందులో అవైలబుల్ అయితే ఉన్నాయి. ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది మనకు మొక్క యొక్క పెరుగుదలకు అయితే ఉపయోగపడుతుంది. అలానే ఈ లియోనైడ్రేట్ చూసుకున్నట్టయితే మొక్క యొక్క వేరు వ్యవస్థ మరియు భూసారాన్ని పెంపొందించడానికి అలానే మనం వేసినటువంటి ఎరువులను మొక్కలు 100కి 100% ఉపయోగించుకునేదానికి కూడా ఈ లియోనైట్రేట్ అనేది మనకైతే మొక్కలకైతే బాగా పనిచేస్తుంది. నేను ప్రీవియస్గా అన్ని పంటల్లోనూ ధరణి శుద్ధిని అయితే యూజ్ చేసి రిజల్ట్స్ అనేవి బాగున్నాయి అని చూసిన తర్వాతే దీన్ని అయితే వదలకుండా నేను వేసినటువంటి ప్రతి రకమైన పంటలో అయితే ధరణి శుద్ధిని అయితే కన్ఫర్మ్గా అయితే యూజ్ చేస్తున్నాను. మరి మీరు కూడా మీరు వేసినటువంటి పంటల్లో మంచి ఆశాజనకమైన దిగుబడులు అలానే మంచి ఎదుగుదలని కావాలి అనుకున్నట్లయితే మీరు ధరణి శుద్ధిని 1 ఎకరానికి డ్రిప్ ద్వారా అయితే 1/2 కిలో ఇచ్చుకున్నట్లయితే సరిపోతుంది. అలానే మనకు నీటి పారుదల చేసే రైతులైతే 1 కిలోనైతే ఉపయోగించాల్సి ఉంటుంది. మనము ప్రతి 15 లేదా 20 రోజులకి ఒకసారి ధరణి శుద్ధిని మనము పంట పొలానికి ఇచ్చుకోవడం వల్ల నష్టమేమీ లేదండి. మనం వేసేటటువంటి పై ఎరువుల ఉపయోగం అనేది మొక్కల్లో ఎక్కువగా ఉంటుంది. అలానే భూమి యొక్క సహజత్వం అనేది పెరుగుతుందన్నమాట. లియోనైట్రేట్ అనేది ఒక సహజమైన ఖనిజము. మరి ఈ లియోనైట్రేట్ అనే ఖనిజము మనకు భూమిలోని సారాన్ని పెంపొందించి అలానే మనం వేసినటువంటి పంట యొక్క వేరు వ్యవస్థను అభివృద్ధి చెందడానికి అలానే భూమిని గుళ్ళబార్చడానికి, మనకు భూమి ఎప్పుడైతే గుళ్ళబారుతుందో అప్పుడే మనం ఇచ్చేటటువంటి నీరు భూమిలోకి త్వరగా ఇంకిపోతుంది. అలానే మనకు గాలి వెలుతురు అనేది కూడా భూమిలోకి కొద్దిగా ప్రసరణ జరగడం వల్ల మనకు మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది హెల్దీగా ఉంటుంది. మనం వేసినటువంటి ఎరువులు కూడా వేరు వ్యవస్థ అనేది హెల్దీగా ఉండడం వల్ల మొక్క అనేది 100కి 100% తీసుకుని మనకు దిగుబడి కానీ అలానే ఎదుగుదల కానీ మనకు చాలా బాగా అయితే ఉంటాయండి. నేను ఆల్రెడీ యూజ్ చేశాను, చూస్తున్నాను, మీకు కూడా చూపించాలని చెప్పి ప్రజెంట్ అయితే మనమైతే 1 మంత్ టైంలో అయితే ఇలా మొక్కల మొదల దగ్గర అయితే ఇస్తున్నాము. మరి 1 నెల వయసు ఉన్నప్పుడు మనమైతే ధరణి శుద్ధి అయితే ఇస్తున్నామండి. మరి గ్రోతింగ్ ఎలా ఉందని చెప్పి మీకు ఇంకొక 15 రోజుల తర్వాత నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను. మరి నాకైతే నమ్మకం ఉంది, మరి మీరు కూడా మీ పంటలపైన ధరణి శుద్ధి ప్రోడక్ట్ని ఉపయోగించి మంచి రిజల్ట్స్ అనేవి పొందడానికైతే వీడియోపై కనిపిస్తున్నటువంటి నెంబర్తో కాంటాక్ట్ అయ్యి మీరైతే డైరెక్ట్గా ప్రోడక్ట్స్ అనేవి మీ దగ్గరికి అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. అలానే ఇటువంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ను కూడా ఆన్ చేసుకోగలరు.